గుంటూరు జిల్లా రావిపాడి సమీపంలో 3.5 లక్షల గుట్కాలు మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి మీడియా సమావేశంలో పాల్గొని వివరించారు. జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్సీబీ అధికారులు స్థానిక అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీబీ ఇన్స్పెక్టర్ కర్ణ గారు నరసరావుపేట రూరల్ ఎస్ఐ వెంకటేశ్వరరావు గారు నరసరావుపేట రూరల్ సీఏ అచ్చయ్య గారు ఆధ్వర్యంలో రావిపాడు దగ్గర తనిఖీ చేసిన బృందానికి తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో AP 26 TD 79 24 అశోక్ లేలాండ్ ఆటో అనుమానాస్పదంగా ఉంది. దాన్ని తనిఖీ చేస్తే కూరగాయలు వంకాయలు అడుగుని గుట్కా సుమారుగా 3 లక్షల 70 వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, అదేవిధంగా తెలంగాణ మద్యం బ్రాండ్ ఒక 20 బాటిల్స్ దొరికినాయి. ఈ వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులు సోము శ్రీనివాసరావు మందుల వెంకటేశ్వర్లు అనే ఇద్దరు కూడా ఒకడు వినుకొండ టౌన్ రెండో అతను చెరుకులూరుపేట వాస్తవ్యులు తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ వాహనాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా వాహనం